పరిశోధన చేయండి అని చెప్పి కొంతమందిని పరిశోధకుల్ని పంపించారు. వాళ్ళలో టీవీ మేకర్ ఒకటి. భారతదేశం ఇంత అద్భుతమైనటువంటి దేశంగా తయారు కావడానికి మూల కారణం ఏమిటి అనేది ఈ టీవీ మెకాలే అనేవాడు మొత్తం భారతదేశంలో 7 సంవత్సరాలు తిరిగి వాడు సేకరించినటువంటి విషయాన్ని ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లో చెప్పాడు. అతను చెప్పినటువంటి విషయాలు ఏమిటో మీకు కొన్ని వివరిస్తాను. దీనివలన భారతదేశం యొక్క గొప్పతనం ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎలా గుర్తించారో మీకు అర్థమవుతుంది. భారతదేశంలో నాకు అడుక్కు తినేవాడే కనిపించలేదు. దొంగలు భారతదేశంలో, దొంగలు పని లేని వారు భారతదేశంలో లేరు. ఇది టీవీ మెకాలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో. దీనికి కావలసినటువంటి ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. భారతదేశంలో చాలా ధన సంపత్తిని చూశాను. భారత్ను బానిస దేశంగా చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఇది దిస్ ఇస్ ద అండర్లైన్ ఆయన పరిశోధన చేయడానికి అండర్లైన్ భారతదేశాన్ని బానిస దేశంగా చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. చదువు, సంస్కారం, ఉన్నతమైన సంస్కృతి, సంపద, విజ్ఞానం, పరిశ్రమలు అన్నీ ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో ఎవరింటికి వెళ్ళినా బంగారం నాణేలు రాసులు పోసి ఉండేవి. ఇక్కడ వారు వాటిని త్రాసులో తూచేవాళ్ళు. మనకు మాణికలు, షేర్లు ఇవన్నీ ఉండేవి.